విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ వినోద్ కుమార్ కు విజయవాడ సబ్ కలెక్టరేట్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో గిరిజన సంక్షేమ సంఘం నేతలు పీఓ బదిలీ నిలిపివేయాలి అంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలుగు వెంకట్రావు, అంజీ కుమార్, భగవాన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గిరిజనులుగా ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ గిరిజన ప్రధానికి ఈరోజు ఈ ప్రభుత్వం మరి రాజకీయ కుట్రకోణంలో ప్రజాప్రతినిధుల యొక్క పనులు చేయటం లేదని, ఈరోజు ఈ పీఓని బదిలీ చేయడం అన్యాయమని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా ఇట్లాంటి 80 రోజులు ముగించక ముందే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి అరాచకాలని, ఇట్లాంటి అన్యాయాలని మేము భవిష్యత్తులో ఖండిస్తాం. ఇట్లాంటి అది పీఓ యొక్క బదిలీని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమాల అన్యాయాలు రాకపోతే మేము భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు భగవాన్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్ష. అందులో ఒకనైనా ఏదైనా జూనియర్ ఐఎస్ అధికారిగా ఉన్న వినోద్ కుమార్ గారిని సడన్గా ఉత్తరాల వెనుక ఉన్న రాష్ట్రం ఏంటో విజయనగరం జిల్లాలో ఉన్న కొస శ్రీనివాస్ గారు తెలియపరచాలి. కొస శ్రీనివాస్ గారికి ఒక అడుగుతున్నా, విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎంగా మీరు ఉన్నారు, గిరిజన మహిళని చెప్పుకుంటున్న మీరు కొండసాగర్ గిరిజన గ్రామంలో డోలీలో వస్తే కనీసం ఏ రోజైనా మీడియా మిత్రంగా మీరు మాట్లాడారా? అలాగే రోడ్ల సమస్యల మీద ఏ రోజైనా మీరు మాట్లాడారా? మీ నియోజకవర్గంలోనే రోడ్ల మీద నిశ్చితం ధర్నా చేస్తుంటే ఏ రోజు మాట్లాడిన వ్యక్తి? ఈరోజు మేడం గారు సడన్గా ఒక ఐటీడీ పీఓని బదిలీ చేసే వెనకత రాష్ట్రం ఏటో జిల్లాలో ఉన్న గిరిజనులకి చెప్పవలసిన అవసరం డిప్యూ సీఎం అనే కుస శ్రీనివాస్ పైన ఉంది. కాబట్టి నిజాయితీ పూర్ణ పీఓ గారిని ఈ విధంగా రాత్రి మీద